ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగం ఏదైనా వచ్చినప్పుడు ఆ రోగాన్ని అనుభవించే వ్యక్తికి డాక్టర్ కంటే ఆ రోగం గురించి ఎక్కువ అనుభవం డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. డాక్టర్ ఆ రోగము, రోగానికి ఉండే లక్షణాలు, దాని బాధలు చదవటం ద్వారానే తెలుస్తుంది. కానీ ఇక్కడ రోగంతో బాధపడే పేషెంట్కి స్వయంగా అనుభవంలో అర్థమవుతుంది. అందుకని అనుభవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కదా చదువు కంటే కూడా. అందుకని రోగంతో బాధపడే వారికి రకరకాల రోగాల యొక్క లక్షణాలు, లోపల జరిగే మార్పులు, చేర్పులు, ఇబ్బందులు, కాస్త దీని గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. అందుకని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యంలో ఈ రోగం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది, ఇవన్నీ మనకి రోగం రాకపోయినా ఆ రోగంతో బాధపడే వారిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ రోగం యొక్క ఇబ్బంది ఏ రకాలుగా ఉంటుందో. అనుభవించే వ్యక్తిని చూస్తే కుటుంబ సభ్యులు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అట్లాగే స్నేహితులను చూసినా, మరి ఆఫీసుల్లో కొలీగ్స్ని చూసినా, చుట్టుపక్కల వారిని చూస్తుంటే కూడా ఇలాంటివన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రస్తుతం మనకి వయసు రాకుండానే రోగాలు వస్తున్నాయి, మరి వయసు రాకుండానే దీర్ఘ రోగాలు, మొండి రోగాలు వస్తున్నాయి. జీవించినంతకాలం పేషెంట్గా మందులు మింగుతూ బ్రతకాల్సిన స్థితి ఎక్కువ మందిలో చిన్నప్పటి నుంచి కనపడుతూ ఉంది. మరి ఇలాంటి స్థితి మనకు ఉన్నప్పుడు మరి దూరదృష్టి మనిషికి ఉండాలి కదా. మరి ఈ జబ్బులు లేని వారు ఎంతోమంది ఉంటారు కదా, కొన్ని రకాల రోగాలు. మరి మనకి రాబోయే రోగాల్ని ముందే ఎలా ఉంటుందని వాళ్ళు ఎగ్జాంపుల్గా కనపడి చూపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రివెంటివ్గా ఆలోచించాలి. కానీ దూరదృష్టి అనేది మనిషికి చాలా వాటిలో ఉంటుంది, కానీ ఒక ఆరోగ్య విషయంలో తప్ప. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ చాలా విషయాల్లో దూరదృష్టి ఎలా ఉందంటానికి ఒకటి రెండు విషయాలు ఆలోచిద్దాం. ఇంకా 5-10 ఏళ్ల తర్వాత ఏ ఉద్యోగాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఏ ఉద్యోగాలకి ఎక్కువ శాలరీస్ వస్తాయి, ఏ ఉద్యోగంలో ఎక్కువ కాస్త లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది అనేది ముందు దూరదృష్టి ఆలోచించి మన పిల్లల్ని ఆ చదువుల్లో చేరుస్తున్నాం. దూరదృష్టి అది. ఇంకా కొంతమందికి డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడ స్థలము కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ కొనుక్కుంటే, లేకపోతే ఎక్కడ పొలాలు కొనుక్కుంటే రేట్లు బాగా పెరుగుతాయి. 5-10 ఏళ్లలో ఎక్కడ ఉంటుంది ఫ్యూచర్ డెవలప్మెంట్, దూరదృష్టితో ముందు ఆలోచించి అక్కడ ప్లాన్ చేసి పర్చేజ్ చేసుకుంటున్నాం. మరి ఎంత దూరదృష్టి అండి ఇక్కడ. ఇంకా రాబోయే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని అంత అడ్వాన్స్డ్ ప్లానింగ్ ఎక్కడుంది? మరి ఇంత దూరదృష్టి ఉన్న మనిషికి ఆరోగ్యంలో కూడా దూరదృష్టి ఉండాలి కదా. రాబోయే 20-30 ఏళ్ళు కూడా మనం ఇన్ని చేయాలని ఒక బాధ్యతలు ఉన్నాయి కదా, అలాంటివి నెరవేర్చాలి అంటే మనకి ఎంత ఆరోగ్యంగా ఉండాలని తెలుసు కదా. మరి ఏ జబ్బులు రాకుండా ఉంటే ఎంత బాగుంటుందని అందరికీ తెలుసు. మరి జబ్బులు వచ్చిన వారు ఎలా బాధలు పడుతున్నారో మరి దూరదృష్టి వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే వస్తుంది కదా. ఇప్పుడు పక్షవాతం వస్తే ఎలాంటి స్థితి ఉంటుంది ఊహించుకోండి ఒక్కసారి. ఇక మంచం మీద పడి అట్లాగే కుటుంబ సభ్యులతో చేయించుకుంటూ జీవితం, కొంతమంది కర్ర వాకర పట్టుకుంటూ మహారాజులా బ్రతికిన వారు ఏ స్థితి, కర్ర పట్టుకుని నడవలేక ఇట్లా ఇబ్బంది పడుతూ ఇంకోళ్ళ హెల్ప్తో జీవించేటప్పుడు ఎలా ఉంటుంది? దూరదృష్టి అంటే అమ్మో అలాంటి పక్షవాతం వస్తే నా జీవితం ఇలా అయిపోతుందా, అది రాకుండా ఏం చేయాలని దూరదృష్టి, అడ్వాన్స్డ్ ప్లానింగ్లో ఉండాలి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, అన్ని కాళ్ళు కండాలు కీళ్ళు అన్నీ పట్టేస్తాయి, నడవటానికి ఉండదు, స్టెరాయిడ్స్ వాడాలి, పెయిన్ కిల్లర్లు వాడాలి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, సిక్ అవుతారు, బెడ్ రిడెన్ అయిపోతారు, ఎన్ని లక్షల మంది కనపడుతున్నారండి. నాకు అది రాకూడదు. ఏది దూరదృష్టి రాకుండా? ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసుకే గుండె జబ్బులతో పిల్లలు, వయసులో ఉన్నవారు టపటపటపర చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. మన పిల్లవాడు అట్లా చచ్చిపోకూడదు. ఏది దూరదృష్టి? మీ పిల్లవాడికి కాస్త బ్రతికినన్నాళ్ళు సంపద కోసం దూరదృష్టి గురించి, ఉద్యోగ వ్యాపారాల ఆస్తులు, మీకు కాకుండా మీ తరాలు కూడా కాస్త దాచుకోవడానికి ఎంత డబ్బు దాచిచ్చామా, సంపాదించామని దూరదృష్టితో ఆలోచిస్తున్నారే. కానీ వాడు జీవించినంతకాలం కాస్త పూర్తి ఆయుర్దాయం ఉంటే బాగుండని దూరదృష్టితో ఆ జబ్బులు రాకుండా ఏం ప్లాన్ చేస్తున్నారు? వయసు రాకుండానే క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో, వయసు రాకుండానే హై బీపీలు. మరి ఇలాంటివన్నీ వస్తే మన లైఫ్ ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకని మనకి రాబోయే రోగాల్ని ముందే తెలుసుకోవచ్చు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ రోగాలు వచ్చిన వారందరూ ఆ రోగాలతో ఎన్ని రకాల బాధలు పడుతున్నారో వాళ్ళు మన చక్కగా జ్ఞానోదయం కలిగిస్తున్నారు.
ఆ బాధల రూపంలో వాళ్ళ శరీర స్థితి, పనిచేసుకునే విధానం, వాళ్ళ ఎఫిషియన్సీ ఇలా అయిపోతుంది అని వాళ్ళు మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లా చూపిస్తున్నారు. అతని వల్లే లేదా అలాంటి వారి వల్లే జీవనశైలిని ఉంచుకుంటే మనకు అలాంటి రోగాలు వస్తాయని కళ్ళారా కనపడుతున్నది. కాబట్టి రాబోయే రోగాలను ముందే పసిగట్టొచ్చు ఎట్లా, వాళ్ళ జీవనశైలిని మనం అబ్జర్వ్ చేయాలి. అలాంటి మొండి రోగాలు, దీర్ఘ రోగాలు, మరి వచ్చి మంచం మీద పడి బెడ్ రెడ్ అనే ఈ మందులు మింగుతూ ఇన్ని బాధలు పడేవారు కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చిన వారిని కానీ, ఒబీసిటీ ఎక్కువై పిల్లలు పట్టకుండా హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చిన వారిని కానీ, అట్లాగే క్యాన్సర్స్ వచ్చిన వారు కానీ, చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోయిన వారిని, అలాంటి వారి దినచర్యని జీవనశైలిని కనుక మనం కాస్త గమనించి ఆలోచించి మార్చుకోగలిగితే రాబోయే రోగాలు ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయన్నమాట. అందుకని ముందే రాకుండా తెలుసుకోవచ్చు అట్టటి వాటి గురించి. వారు ప్రివెంటివ్గా వాళ్ళు అనుభవిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ రోగాల గురించి. అందుకని వాళ్ళ జీవితం అట్లా నాశనమై ఇబ్బంది పడుతుంది కదా, మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదని వాళ్ళ జ్ఞానోదయం మనకు కలిగిస్తున్నారు. అందుకని రాబోయే రోగాలను రాకుండా ముందే పసిగట్టే అవగాహన మనిషికి ఉంటే, దూరదృష్టి ఉంటే అవేవి రాకుండా మీరు చేసుకోవచ్చు. అందుకని ముందు చూపు ఆరోగ్య విషయంలో ఉంటే మనము మన పిల్లలు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. అలాంటి మంచి జీవనానికి ఈ ముందు చూపు ఆరోగ్యం పేద శ్రద్ధ ఎక్కువ ఉంటేనే ఉంటుంది. మనకి రోగాలు రాకుండా జీవించే అవకాశం ఇంత చక్కగా ఉంది. ఒక మనసును మనం మార్చుకోగలిగితే దాన్ని చక్కగా సాధించవచ్చు, అంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు. కాబట్టి కాస్త ముందు చూపుతో, దూరదృష్టితో, ప్రివెంటివ్ మెషర్స్ అన్నీ మనం తీసుకుని ఆరోగ్య విషయంలో మంచి అడుగులు వేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దామని మనసారా కోరుకుంటూ నమస్కారం.